ఇవాళ 15లో నేను రాసింది ఏంటంటే, తొందరలోనే ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆపరేషన్ గరుడ అని ఆయన వచ్చారు. శివాజీ గారిని నాతో పాటు ఇద్దరం కలిసి పనిచేశాం. సరే నన్ను విభేదించుకొని బయటికి వెళ్ళారు. ఐ రెస్పెక్ట్ హిమ్ అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ సే నేను ఇట్ కామెంట్స్. ఓకే, ఆ రోజు వరకు కలిసి పెట్టారు, నేను అభినందిస్తూ ఉన్నాను. ఆపరేషన్ బిరడా అనే కార్యక్రమం చేపట్టారు అని నాకు తెలిసిన వారు. ఈ బిరడా ప్రకారం తెలంగాణ రాష్ట్రంతో వేసేస్తారు. తెలుగుదేశానికి క్రితంసారి వేసేయాల్సింది, కానీ కార్యకర్తల బలం వల్ల ఎన్టీ రామారావు గారు ఇంకా ఇంపాక్ట్ ఉండటం వల్ల చంద్రబాబు గారి యొక్క నిర్మాణాత్మకం వల్ల ఆగింది. వైకాపాను కూడా బతుకున్నారు. నేను వచ్చే ఎన్నికల్లో చెప్తున్నానండి, బీజేపీ మతం చిచ్చుతో మీకు చెప్పాను ఇప్పుడు లడ్డులు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంట్లో మార్గం మీద చర్య తీసుకోవాలి. కానీ ఇది రేచి రెండోది, బీజేపీ మతం కుల చిచ్చు మిగతా అన్ని చిచ్చులతో బీజేపీ వచ్చి తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసి ఒక చేతకాని పార్టీ కింద చేయటానికి వస్తుంది. అలాగే కేసుల పార్టీగా దాన్ని వైకాపాను కూడా పక్కన ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేశారు అటు ఇటు కాకుండా ఆ విధంగా చేసి వాళ్ళు పావులేయటానికి వీళ్ళిద్దరినే కొట్టుకుని భావోద్వేగాలు రెచ్చగొట్టుకుని ఒకరి చేత ఒకళ్ళు అరెస్ట్ చేయించి ఇంకొకళ్ళని నిషేధించి ఈ విధంగా పెట్టి ఇద్దరికే వ్యక్తిగత కక్షలు పెంచేసి దాంట్లో ఈ అగ్నిలో వాళ్ళు పాలు పొంగించుకుందామని అక్కడ నూతన గృహప్రవేశం చేయాలనుకుని వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు ఎక్స్పాండ్ చేయాలను ఇంత దుర్మార్గం అనుకుంటలేవు, ఆధారంగా తరహా వ్యాపార కుట్రలు లేవనుకుంటున్నాను. బట్ నేను అనుకుంటా ఉన్నాను 28 వరకు మోడీ గారు కనుక ప్రధానమంత్రిగా కంటిన్యూ అయితే తెలుగుదేశానికి చాలా గడ్డ రోజులండి, అలాగే వైకాపాకి తెలంగాణ రాష్ట్రానికి కూడా. వీటికన్నే వాళ్ళు పార్టీలు ఉన్నాయి పోయి నాకు అవసరం. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి గడ్డ రోజులు. గత 2 బడ్జెట్లో కేవలం గుజరాత్ కేసుకుంటున్న బుల్లెట్ రైల్ కోసం 38,700 కోట్ల సబ్జెక్టుకు 600 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టుకున్న ప్రభుత్వం తెలంగాణకు 5,000 కోట్లు ఎంగిల్ మెతుకులు ఇచ్చి పండగ చేసుకోండి ఎంతమంది కంటే చెప్తుంటే చప్పట్లు తెరుచుకుంటా పొరుల దండాలు పెడుతున్నారే. వందే భారత్ అనే ట్రైన్ తన ట్రాన్స్టెన్సీకి లక్నోకి 3 సంవత్సరాల క్రితమే లక్నో నుంచి అక్కడికి వేసుకుని 3 సంవత్సరాల క్రితం వేసుకుని తను ఉన్న రాష్ట్రానికి 3 సంవత్సరాల తర్వాత ఒక ట్రైన్ హైదరాబాద్ టు విశాఖపట్నం వేస్తే అది ఆగని స్టేషన్లో కూడా వందలాది మంది వందే భారత్ అనుకుని వందే భారత పొరుల దండాలు పెట్టి ఆగని స్టేషన్లో రైలు చూసుకుని నమస్కారం పెడుతున్నారే. నిన్న నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి రైలు వేస్తే దాన్ని మోడీ గారు ప్రారంభోత్సవం చేసి ఇలా అయితే లాలూ ప్రసాద్ గారు జీవితం అంతా ప్రారంభోత్సవం నెహ్రూ గారు వచ్చే ఇంకా 100 సంవత్సరాలు బతికుండాలి ప్రతి రైలుకి ఆయనే జెండా ఊపితే. ఈ జెండా ఊపుతుంటే నిజంగా చెప్తున్నానండి నేను మాటలు జెండా ఊపుతుంటే అక్కడేమో ఆయన ప్రారంభించారంట. ఇక్కడ ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద గవర్నర్ మొత్తం అందరూ వెళ్ళిపోయి పెద్ద పెద్ద గవర్నర్లు పెద్ద పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళందరూ మంత్రులు అందరూ వెళ్ళిపోయి ఆ ట్రైన్ని ఆహ్వానించేది ఏమో ట్రైన్ని కొత్త ట్రైన్ ఒక సర్వీస్ వేసారు అక్కడి నుంచి ఇక్కడికి తయారు చేయలేదు దాన్ని ఆహ్వానించి దాని సికింద్రాబాద్ రైల్వేషన్ తీసుకొచ్చి దాని అందరికీ పూజ చేసి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా ప్రారంభం ఓపెన్ అవుతుందండి. నేను అడుగుతున్నాను అదొక ట్రైన్ ఈ చక్కన నెహ్రూ గారు వచ్చే 100 సంవత్సరాలు బతకాలండి. ఇంకోటి చెప్తున్నాను ఏంటండి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఒక్క రైల్వే కవచ్ అని సోచంటాలు ఉంది, ఇది 2 గుద్దుకోకుండా లేదా వెనక గుద్దుకోకుండా చేసేది దానికి 55,000 కోట్లు. ఈ బుల్లెట్ రైలు చేసుకుని 150,000 కోట్ల ఖర్చుతో ఈ దేశంలో మొత్తం ఏ స్పీడ్కి వెళ్ళే ప్రతి మార్గంలోనూ కవచ పెట్టచ్చు. ఇవాళ మీ ట్రైన్ ఎక్కితే అక్కడ తిరిగి ప్రశాంతంగా చేరుతుకుంటామనే నమ్మకం మీకు లేనప్పుడు ఎలా నిద్రపోతారు ట్రైన్లో మీరు ఎప్పుడు గుద్దుకుంటున్నారు బాబు ఎప్పుడు అయిపోతున్నాయి అనే నేపథ్యంలో నేను చెప్పింది నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నా. దాంతోపాటు మధ్యతర ట్రైన్లు మొత్తం ఖాళీ చేశారు, అనేక స్టేషన్లను తీసేశారు తెలుసు చాలా చోట్ల చేసుకుని పెట్టి మధ్యతర తీసేసి అందరికి అప్గ్రేడ్ చేస్తా. మధ్యతర మనుషులు కాదండి వీళ్ళ మతం రెచ్చగొడితే అయిపోతుందా? నేను హిందూ మతం కావాలి హిందూ మతం కోసం నిలబడుంటా, గొప్ప హైందవ ధర్మం నిలబడాలని కోరుకుంటా, మున్నమ్మకలైన హైందవ ధర్మం, ఒక కొన్ని వర్గాలు కులాల పెత్తనం లేని హైందవ ధర్మం కోరుకుంటా, సామాన్యులందరూ ఒక సమానంగా ఉండే హైందవ ధర్మం కోరుకుంటా. కానీ ఇప్పుడు జరుగుతుందని మతం పేరు చెప్పి ఇవాళ రైల్లో ఈ బోగీల పెంపకానికి రైల్వే స్టేషన్లో అధునాతనం చేయడానికి ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్ వెరీ గుడ్, థర్డ్ క్లాస్ వెయిటింగ్ రూమ్లు ఉంటాయి థర్డ్ క్లాస్లో మనుషులు కదా. నేను చెప్తున్నా ఇవన్నీ అధునాతనం చేయడానికి 120,000 కోట్లు ఉద్ర ఉజాయింపుకు అవుతుంది. 150,000 కోట్లు కంప్లీట్ అయితే ఒక బుల్లెట్ రైల్ కోసం మొత్తం దేశంలో ప్రజలందరినీ స్కేర్సీలో భయంలో పెడితే కవచ అమలు చేయకుండా కమర్షియల్ట ఈ సంవత్సరం 1500 కిలోమీటర్ ఏంది ఎందుకని బుల్లెట్ రైల్కి మాత్రం 38,000 కోట్ల 1.25% మనమే తీసుకోవచ్చు కదా లోన్. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకా తెలంగాణలో ఒకళ్ళిద్దరు తెలుగు జాతి పట్ల మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో
మేజర్ పార్టీలు అందరూ పహిమాం 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 పదండి ముందుకు పదండి తోసుకు మోడీ కాళ్ళకి నమస్కారం పెడదాం. ఏంది ఇదేనా అండి? అదాని గారికి మొక్కుదాం ఇదేనా? మేజర్ గురించి చెప్తున్నా, ముఖ్యరాలకు చెప్తున్నా, దమ్ముడు నిలబడినాలు గౌరవిస్తారు, భావి తరాలకు అన్యాయం చేయొద్దండి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు జాతిని మనం చేస్తున్నాం.